అందరికీ నమస్తే. మినీ కథ శీర్షిక రక్తకలసం. రచన బలరామకృష్ణన్ గారు. ఈ కథ 1986 సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడినది. మా మెడికల్ కాలేజీ వాళ్ళందరమూ కలిసి అరకులోయ టూర్కి వెళ్ళాము. మా క్లాస్ రిప్రజెంటేటివ్, మాతో వచ్చిన ప్రొఫెసర్లు నియమావళి గురించి బస్సులోనే అందరికీ చెప్పారు. బస్సు కొండ ఎక్కుతుంటే బస్సులో నుండి పక్కనే ఉన్న లోయలోనికి చూస్తూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది. బస్సు కంట్రోల్ తప్పి కాస్త పక్కకు పోయిందంటే ఇంకేమైనా ఉందా? ఎవరి బిడ్డ ఎవరో, ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. బస్సు లోయలోనికి పోకుండా పక్కన చిన్న రాళ్ళు అడ్డంగా పెట్టారు. బస్సు వెళ్ళటానికి అవి అడ్డం కాదు. బస్సు కొండెక్కేటప్పుడు ఎవరూ మాట్లాడవద్దు అంటూ చెప్పారు. గట్టి గోడ కడితే గవర్నమెంట్ సొమ్మేం పోయింది అనుకున్నాను. బస్సులో అందరూ ప్రొఫెసర్లతో సహా గొడవ చేస్తున్నారు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు. డ్రైవర్ కూడా బస్సు కొండెక్కేటప్పుడు ఎవరూ మాట్లాడవద్దు అని హెచ్చరించిన సంగతి గుర్తొచ్చి వాళ్ల గొడవ పట్ల తీవ్ర అసహనంగా ఫీల్ అయ్యాను నేను. వాళ్ళు బస్సును లోయలోనికి దారి పట్టిస్తారేమోనన్న దిగులు పట్టుకుంది నాకు. త్రుటిలో జరిగిపోయింది దారుణం. నేను భయపడ్డది నిజమైంది. క్షణం వరకు ఆనందంగా ఉన్నవారు మరుక్షణంలో 100 అడుగుల క్రింద ఉన్న చెట్టు ఆపగా దొర్లి దొర్లి నిలబడని బస్సులో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికీ తెలియటం లేదు. నేను మాత్రం కాలు బస్సులో ఇరుక్కోగా బయటకు వేలాడుతూ ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత బస్సు నుంచి విడిపోయి దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళి ఒక పెద్ద బండ మీద పడ్డాను. స్పృహలోనే ఉన్న నేను ధారాపాతంగా కారుతున్న రక్తం పక్కనే ఉన్న చిన్న ఆకుని కలసంగా చేసి అందులో పట్టాను. దేహంలో రక్తం నష్టమైనప్పుడు రక్తం త్రాగటం మంచిదే అని ఫిజియాలజీ ప్రొఫెసర్ చెప్పిన సంగతి ఆ టైంలో గుర్తొచ్చింది. అలాగే అతి కష్టం మీద త్రాగేశాను. ఉలిక్కిపడి లేచాను. ఎక్కడున్నాను అని చుట్టూ చూశాను. హాస్టల్ గదిలో. హమ్మయ్యా కలే అనుకుని నీళ్లు త్రాగి చెమట తుడుచుకుని పడుకున్నాను. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.